Welcome to Mojo TV. I am the host Padmavati. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంగణంలో సుభాష్ చంద్రబోస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన డిఎస్పీ నాగేశ్వరరావు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎందరో నిరాదరణకు గురై నిరాశ్రయులుగా మారుతున్నారన్నారు. దినదినగణంగా ప్రతిరోజు దుర్భరమైన పరిస్థితులతో జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఎన్ని సంపదలున్నా మన తోటి వారిని ఆదుకోవడంలోనే నిజమైన మానవత్వానికి నిదర్శనమన్నారు. సమాజంలోని నిరాశ్రయులకు తమకు తోచినంత సహాయం చేయాలని కోరారు. సుభాష్ చంద్రబోస్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సుభాష్ చంద్రబోస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సోమిరెడ్డి మల్లారెడ్డి, కోఆర్డినేటర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ బంటు కృష్ణ, గౌరవ సలహాదారులు తూము వెంకన్న, నక్క నాగరాజ్ గౌడ్, అబ్బాస్, హరీష్, వెంకన్న, కొండ శ్రీనివాస్, గౌసుద్దీన్ ఇతరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాలలో పల్లె ప్రగతిపై సమావేశాలు నిర్వహించారు. గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్స్ తో పాటు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. గరిడేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రగతిపై సమావేశం జరిగింది. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, అధికారులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధిపై పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లచెరువు మండలం వెంకట్రామాపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సమావేశంలో ఈఓ, సర్పంచ్ కల్పన వీరనాగిరెడ్డి, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలోని పలు సమస్యలపై చర్చించారు. నెల్లచెరువు మండలం వేపాల మాధవరంలో గ్రామ సభను నిర్వహించారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ప్రణాళికలో భాగంగా గ్రామ సమస్యలపై చర్చించారు. సర్పంచ్ బాలరాజు, ఈఓ నాగేంద్రబాబు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు అందరూ సహకరించాలని కోరారు. గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం నడిగూడెం మండలం చాకిరాలలో గ్రామ సభను నిర్వహించారు. నడిగూడెం మండలం ఎంపీపీ ఆతాకుల జ్యోతి, ఎంపీడీఓ శాంతకుమారి, చాకిరాల గ్రామ సర్పంచ్ ఆతాకుల వీరస్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజు, పంచాయతీరాజ్ ప్రత్యేక అధికారి లింగారెడ్డి, ఆయా శాఖల అధికారులు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించారు. పాలకనీడు మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. మొదటి విడత పల్లె ప్రగతిలో మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. పాలకనీడు మండల ప్రత్యేక అధికారి పుల్లయ్య, గ్రామ సర్పంచ్ బైరెడ్డి నాగలక్ష్మి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్, గ్రామ ప్రత్యేక అధికారి కిషోర్ బాబు, ఉప సర్పంచ్ మల్లమ్మ, గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఏఎన్ఎం విజయ, అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ సైదయ్య, వార్డు మెంబర్లు సురేష్, సుజాత, ఆశా కార్యకర్త స్వాతి, గ్రామ పెద్దలు జితేందర్ రెడ్డి, కొండ శ్రీను, పాక పాపులు, శ్రీరాములు, మస్తానమ్మ, ధనుంజయ ఇతరులు పాల్గొన్నారు. పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమంలో భాగంగా గురువారం నాడు అనంతగిరి మండలం కిష్టాపురంలో గ్రామ సభను నిర్వహించారు. గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించడానికి చర్చలు జరిపారు. గ్రామ సభకు సర్పంచ్ జానమ్మ వెంకటప్పయ్య, ఉప సర్పంచ్ బుడిగె వెంకన్న, పంచాయతీ కార్యదర్శి దొంగరి వెంకటేష్, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మి, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. గరిడేపల్లి గ్రామ పంచాయతీని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో గురువారం నాడు పొలిశెట్టి కాంతమ్మ అనంతరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పొలిశెట్టి శ్రీనివాసరావు ప్లాస్టిక్ రహిత చేతి సంచులను పంపిణీ చేశారు. సర్పంచ్ సీతారామరెడ్డి, ఎంపీపీ పెండం సుజాత, మండల స్పెషల్ ఆఫీసర్ వెంకటరెడ్డి, ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, గరిడేపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్, గ్రామ ఉప సర్పంచ్ షేక్ సైదాబి, వార్డు మెంబర్స్ నారాయణ, శ్రీను, రామ్రెడ్డి, సైదులు, కోఆప్షన్ సభ్యులు బొంత వెంకటరెడ్డి, ఎం వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు కడియం వెంకటరెడ్డి, రాజా, మహమూద్, నగేష్, ఆంజనేయులు, నరసయ్య పాల్గొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చింతలపాలెం మండలం చింత్రియాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రమాణాన్ని అందించారు. కాలకేయుడు శ్రీను సహకారంతో ప్రధానోపాధ్యాయుడు చవాటి శ్రీను ప్రమాణం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ విద్యా కమిటీ చైర్మన్ సభ్యులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామ శివారులో బైకు అదుపు తప్పి కిందపడడంతో పూర్ణచంద్రరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. నెల్లచెరువు మండలం గుడిమల్కాపురం గ్రామంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Yeah.
శాంతినగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గత నెలలో ప్రారంభమైన మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిండి నీరు వృధాగా పొర్లిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు నీరు వృధాగా పోతుందని వాపోతున్నారు స్థానికులు. ట్యాంకు నుంచి పొర్లిపోతున్న నీరు పక్కనే ఉన్న ఎరువుల గోడంలోకి పోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. 11 KV కరెంట్ సబ్స్టేషన్ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం చోటు ముంచుకొస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ప్రతిరోజు లక్షల లీటర్ల మంచినీరు మురుగు కాలవల పాలవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోజో టీవీ, క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద మోర్ అప్డేట్స్.